डियर फ्रेंड्स मन एएसपी गोपीनाथ गारु वयसु चिन्नवारैना पदवी कोत्तवारैना एंतो मंदी सीनियर आफीसर्स चेयलेनि घनकार्यं चेसि मन नगर प्रजलंदरिकी आप्तुलय्यारु वारि विजयानि पुरस्करिंचुकोनि ఈ సందర్భంలో మన ప్రముఖులందరి ముందు వారిని అభినందించడానికి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడమైంది మనందరి తరపున ఎస్పి చక్రపాణి గారు ఏఎస్పి గోపినాథ్ గారిని పూర్వమాతో సత్కరిస్తారు ఈ రోజు జరిగే సత్కారం నాకు జరిగినట్టుగానే భావిస్తున్నా మిస్టర్ గోపినాథ్ ఎక్స్క్యూజ్ మీ సర్ నన్ను క్షమించండి ఈ రోజు నా జీవితంలో మరపురాని మంచి రోజు 14 ఏళ్ల క్రితం పూజ్యులైన ధర్మారావు గారు దిక్కులేని నన్ను ఆదరించి ఆశ్రయం ఇచ్చిన మంచి రోజు అనుకోకుండా ఇదే రోజు మీరు ఫంక్షన్ ఏర్పాటు చేయడం నిజంగా నా అదృష్టం నా చదువు నా సంస్కారం నా పదవి ఈనాడు మీరందరూ నాకు ఇస్తున్న గౌరవం అన్ని ఆ దేవుని వరాలి హి ఇస్ మై గాడ్ ఫాదర్ నాకే కాదు నాలాంటి వాళ్ళందరికీ అందువల్ల ఈ సమయంలో వారిని సత్కరించడం నా కనీస ధర్మం నా మాట కాదని కంచ నా ఈ చిన్ని కానుకను మీరు స్వీకరించక తప్పదు నాయన కరతారధ్వనులు అల్పులకు ఆదర్శ శిఖరాలు కాని వివేకవంతులకు మాత్రం ప్రోత్సాహకరం సార్ ఆనాడు కుట్టిన చంప మీద ఈనాడు ముద్దు పెట్టుకున్నారే అవునైనా అవినీతి కుట్టే చంప దెబ్బ కంటే అదృష్టం పెట్టుకునే ముద్దు చాలా శక్తివంతమైనది అంతస్తు పెరిగినప్పుడే మనిషి నిలకడగా ఉండాలి అంతేకాదు నిలబడ్డ స్థానంలోనే నిలదొక్కుకోవాలి మీ సందేశం అర్థమైంది సార్ తప్పకుండా పాటిస్తాను ఫ్రెండ్స్ మిస్టర్ రాజా మనందరికీ విందు ఏర్పాటు చేశారు నా స్నేహితురాలు గీత మనందరికీ వీణ విందు చేస్తుంది గీత సార్ అద్భుతంగా పాడారు కంగ్రాచులేషన్స్ థాంక్స్ జాన్ ఇంత అందమైన అమ్మాయి ఇంతవరకు మన నిష్ఠూ రాలేదేమిటి అర్థం కాలేదా అర్థమైంది బాస్ పెళ్లి చేస్తావా నీ కూతురికి పెళ్లి మర్యాద గురించి మాట్లాడలేదా నువ్వు మర్యాద గురించి మాట్లాడుతున్నావా నీ బాగోత ఎవరిదో ఇదనుకుంటున్నావు డబ్బు కోసం ఎన్ని రోజులు తిరిగావో ఎంతమందితో ఎన్ని రాత్రులు గడిపావో అంతా మాకు తెలుసు ఏ బెదిరిస్తున్నావా లేదు నీ పాత బ్రతికేమిటో నీకు గుర్తు చేస్తున్నాను ఎంత డబ్బు కావాలని ఇస్తారు అమ్మయ్య గారు మూడో కంటికి తెలియకుండా ముచ్చట తీర్చుకు వెళ్తారు ఏమంటావు నువ్వెన్ని చెప్పినా సరే నేను ఒప్పుకోను ముందు ఇక్కడి బయటకు వెళ్ళు అంతేనా అంతే వెళ్ళు వెళ్తాను కానీ వెళ్లే ముందు ఒక్క మాట మేము చెప్పినట్లు వినకపోతే నువ్వెవరిదన్ను చూసుకొని మిడిచిపడుతున్నావో ఆ గోపినాథ్ రేపు ఈ పాటికి లోకంలోని ఆగో रात्रे वारेवर संघ स्थावेटो नीता तीन तुम्हें फल बिडल अभव అమ్మా ఏ నిజం నీకు తెలియకూడదని ఇన్నాళ్ళు నాలోనే గుట్టుగా దాచుకుని కుమిలిపోతున్నాను అది ఈనాడు బట్ట బయలైపోయింది కానీ నా పతనానికి కారణం ఏమిటో నువ్వు తప్పకుండా తెలుసుకోవాలమ్మా వద్దమ్మా నాకింకేమీ చెప్పొద్దు చెప్పకపోతే నా గుండె పగిలిపోతుందమ్మా నేను అందరిలాగే ఒక వ్యక్తికి మనసిచ్చాను మనసారా ప్రేమించాను మోసపోయాను అందుకే దేవుడి లాంటి నా అన్నయ్యకు మోహం చూపించలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాను కానీ
ना कड़पुलो पेरिगे निन्नु चंपुकुने साहस नाकु लेकपोयिंदि अंदुके वेनुक अंचे वेसानु नी कोसमे ब्रतकालनुकुन्नानु नीतिगाने ब्रतिकानु कानी कालु नाकु एदुरु पेरिगिंदि नीडलेनि नाकु आश्रयं इच्चिन प्रतिवाडु ओक नागुपावै नन्नु काटेस्तूने वच्चाडु अंदुके ना ब्रतुकुलो नी ब्रतुकु काकूडदनि ना मीद पड़न मच्च नी मीद पड़कूडदनि నిన్ను దూరంగా ఉంచి చదివించి పెద్ద చేశాను నువ్వు మీ నాన్నగారి గురించి అడిగినప్పుడల్లా నేనేమి వాపసో చెప్పి నీ దృష్టి పోకుండా చేశాను ఇది నిజం నా మాట నమ్ము తల్లి నేను నమ్మినా నమ్మకపోయినా సమాజంలో గౌరవంగా బ్రతికే ఒక వ్యక్తికి భార్యనయ్యే అర్హత నాకు లేదమ్మా గీత అవునమ్మా నేను నీ బాటలోనే నడుస్తాను గీత తప్పదమ్మా नीति ने कापाड़े उत्तमुनि नेनु कापाड़कोवाली अंटे नी निर्णय मार्चुकोवाली मारदु मम्माटिकि मारदु अवनम्मा नेनु नी बाटलोने नडुस्तानु अवनम्मा नेनु नी बाटलोने नडुस्तानु कन्नबिड्ड कलंकनी काकूडदनी ना कथ तो नी कथ कूडा मुगिंचुकोवालनी पालल्लो विषं कलिपाव कदम्मा गीता नी बिड्ड चावु कल्लारा चूडलेक नाकंटे मुंदु नुव्वे अंतमै पोवालनुकुन्नावु वद्दम्मा नुव्वु चनिपोकूडदु नुव्वु ब्रतकालम्मा ना कोसं नुव्वु ब्रतिके तीरालम्मा गीता वारु इच्चिनट्लुन्नारम्मा वच्चाडा ఆడవాళ్ళని ఆట బొమ్మలుగా చేసి వాళ్ళ జీవితాలతో చెలగాటలాడే మీలాంటి వారికి గుర్తు లేకపోవడం చాలా సహజం కానీ మిమ్మల్ని మీరు చేసిన ఘోరాన్ని జీవితాంతం మర్చిపోలేను నేను నువ్వు మీ కళ్ళబొల్లి మాటలు నమ్మి నా సర్వస్వాన్ని మీకు అర్పించి నిలువున పతనమైపోయిన నేనే ఓ నువ్వా నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావా నేను ఇప్పుడు వచ్చింది నీ కోసం కాదు గీత కోసం ఓ గీత కోసం వచ్చారా రండి రండి అదిగో గీత మీరు ఏది కోరుకున్న గీత మీ అమానుషత్వానికి ఆహుతి అయ్యేందుకు బలిపీఠం మీద సిద్ధంగా ఉన్న గీత మీ గీత గీత ఆగండి అడుగు వేసే ముందు గీత ఎవరో తెలుసుకుని మరీ వేయండి రాధ గీత ఎవరో కాదు సాక్షాత్ మీ బిడ్డ మీ రక్తం కాదు నువ్వు అబద్ధం చెప్తున్నా లేదు దైవ సాక్షిగా చెప్తున్నాను ఇది నిజం మీరు నన్ను శాశ్వతంగా మర్చిపోయినా పర్వాలేదు కానీ
దయచేసి ఆ రోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గర్భవతిగా వచ్చి మీ ముందు నిలిచి మీ నీడలో చోటు ఇవ్వమని ఎంతో ప్రాధేయపడ్డాను. కానీ నన్ను కనికరించకపోగా అనరాని మాటలన్నీ అవమానించి నన్ను నడివేదిలోకి గెంటే సరే గుర్తుందా? ఆనాడు నా కడుపులో పెరిగిన బిడ్డే, ఈనాడు మీ కళ్ళ ముందున్న గీత. నా మాట నమ్మండి. అమ్మా గీత, ఏంటమ్మా నీకేమైంది? వెళ్ళిపోతున్నానమ్మా, తృప్తిగా వెళ్ళిపోతున్నా. కళ్ళు మూసే ముందు కన్న తండ్రిని కళ్ళారా చూసేనని సంతృప్తితో వెళ్ళిపోతున్నానమ్మా. గీత, ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు అనేది? ఏం లేదమ్మా, నేను పది దినం పోతానన్న భయంతోనే కదమ్మా నువ్వు నాకు విషయం కలిపిన కాల్ తెచ్చిచ్చావు. కానీ ఒక్క విషయం ఊహించలేకపోయావమ్మా, రేపు సంఘంలో నేను పదితిగా ఎలా బ్రతుకుతాననుకున్నావమ్మా. అంటే నేను ఎప్పుడో విషం తీసుకున్నాను. నీ రహస్యాలన్నీ తెలిసిపోయాయి, మర్యాదగా లొంగిపో. నాకు మీరు ఏ శిక్ష విధించారు? కానీ ప్రాణాపాయంలో ఉన్న నా బిడ్డను బ్రతికించాలి. నీ బిడ్డ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోబోయి నీ గీత సత్యం. గీత ఎవరో కాదు, నీ ఒక్కగానొక్క చెల్లెలైన రాధ బిడ్డ. సోమాతుకుల్లో ఉంది. అంబులెన్స్ తీసుకురండి.